హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాంపిటేటివ్ టార్గెట్స్ ఛానల్ మనం ఈవీఎస్ మెథడాలజీకి సంబంధించి గత ప్రశ్నాపత్రాల్లో వచ్చినటువంటి ప్రశ్నలపై విశ్లేషణ చేస్తున్నాం ఈ ఆడియో ఫైల్లో కూడా మరిన్ని ప్రశ్నలకు విశ్లేషణలను చూద్దాం ఈ ప్రశ్నను చూడండి లోప నిర్ధారణ పరీక్షలు విద్యార్థుల యొక్క దీనిని తెలుసుకొనుటకు వాడతారు మనకి టైటిల్లోనే కనిపిస్తుంది లోప నిర్ధారణ పరీక్షలు అంటే లోపాలను కనిపెట్టడానికి పెట్టేటటువంటి పరీక్షలు మనం ఆ పరీక్షలను దేనిలో పెడతాము అభ్యసనలో పెడతాము అభ్యసన జరిగిన తర్వాత అభ్యసన సమస్యలు ఏవైతే ఉన్నాయో తెలుసుకోవడానికి మనం పరీక్షలు పెట్టినప్పుడు లోప నిర్ధారణ జరుగుతుంది కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం అభ్యసన సమస్యలు కోళ్ల పెంపకం మొక్కల పెంపకంపై ఏదైనా ఒక కార్టూన్ను తయారు చేయండి ఈ కృత్యానికి సంబంధించిన విద్యా ప్రమాణం ఏమిటి అంటే మనకి విద్యార్థి ఏమి తయారు చేయాలి కోళ్ల పెంపకం పైన కానీ మొక్కల పెంపకం పైన కానీ ఒక కార్టూన్ని తయారు చేయాలి ఇది ఏ విద్యా ప్రమాణానికి సంబంధించింది అని అడుగుతున్నాడు కోళ్ల పెంపకము మొక్కల పెంపకము అనేటటువంటిది మన నిజ జీవితంలో జరిగేటటువంటి ఒక అంశం కాబట్టి నిజ జీవితానికి అన్వయించుకోవడం జీవ వైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండడం అనే విద్యా ప్రమాణానికి ఈ ప్రశ్న సంబంధించి ఉన్నది మనకి విద్యా ప్రమాణాల మీద ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే వస్తుంది కాబట్టి విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలను మనం తప్పనిసరిగా చూసుకోవాలి ఈ ప్రశ్నను చూడండి కలుపు తీయడం మరియు పంట కోతలు అనే భావనను వివరించుటకు ఎన్నుకోదగ్గ ఉత్తమ అభ్యసన అనుభవ రకము ఏది అని అడుగుతున్నాడు అంటే మనం ఇక్కడ రెండు అంశాలు బోధించాలనుకుంటున్నాం ఒకటి కలుపు తీయడం అంటే ఏంటో చెప్పాలనుకుంటున్నాం రెండు పంట కోయడం అంటే ఏంటో చెప్పాలనుకుంటున్నాం విద్యార్థికి వీటిని ఏదో ఒక చిత్రపటం ద్వారా చెబితే అంతగా అనుభవంలోకి రాదు కాబట్టి విద్యార్థిని నేరుగా క్షేత్ర పర్యటనల ద్వారా ఆ ప్రదేశానికి తీసుకెళ్ళి వ్యవసాయ క్షేత్రంలో కలుపు ఎలా తీస్తారో చూపించాలి అప్పుడు అనుభవపూర్వకమైనటువంటి అభ్యసనం జరుగుతుంది అదేవిధంగా పంటలు ఎలా కోస్తారో చూపించాలి అప్పుడు అనుభవపూర్వకమైనటువంటి అభ్యసనం జరుగుతుంది కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు క్షేత్ర పర్యటనలు విద్యార్థులు విషయ పరిజ్ఞానము దానిని వ్యక్తీకరించే నైపుణ్యాలను తెలుసుకొనుటకు ఉపయోగించే ఉత్తమ పరీక్ష ఏది అని అడుగుతున్నాడు అంటే విద్యార్థులు విషయ పరిజ్ఞానాన్ని అంటే ఒక విషయం పట్ల పూర్తి పరిజ్ఞానాన్ని తెలుసుకుని దానిని వ్యక్తీకరించడానికి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి అంటే ఏ రకమైనటువంటి పరీక్షలు ఉపయోగపడతాయి అని అడుగుతున్నాడు ఏ రకమైనటువంటి పరీక్షలు అంటే వ్యాసరూప పరీక్షలు వ్యాసరూప పరీక్షలు అంటే డిస్క్రిప్టివ్ మెథడ్లో ఉంటాయి వ్యాసరూప ప్రశ్న అనగానే ఒక విషయం పట్ల పూర్తి పరిజ్ఞానం అందులో పొందుపరచబడుతుంది అదేవిధంగా ఆ పరిజ్ఞానాన్ని చదివినటువంటి విద్యార్థి ఖచ్చితంగా దానిని వ్యక్తీకరించగలుగుతాడు అంటే చెప్పగలుగుతాడు కాబట్టి ఇలాంటి నైపుణ్యం వ్యాసరూప పరీక్ష ద్వారా విద్యార్థిలో అలవడుతుంది ఉపన్యాస పద్ధతిని ఉపయోగించాలంటే కణము జీవము యొక్క మౌలిక ప్రమాణం అనే పాఠంలో తగిన భావన ఏది అని అడుగుతున్నాడు అంటే మనం ఒక పాఠాన్ని ఉపన్యాస పద్ధతిలో చెప్పాలి అని అనుకుంటున్నాం ఉపన్యాస పద్ధతి అంటే ఏంటి ఇక్కడ విద్యార్థులు స్తబ్దులుగా ఉంటారు ఉపాధ్యాయుడు మాత్రమే ఒక అంశాన్ని బోధిస్తూ ఉంటాడనమాట ఇప్పుడు ఆ అంశం ఏంటి అంటే కణము జీవము యొక్క మౌలిక ప్రమాణము అనేటటువంటి పాఠం దీనిని బోధించడానికి ఉపన్యాస పద్ధతిని ఉపయోగిస్తున్నాడు అలాంటప్పుడు ఆ ఉపన్యాస పద్ధతిలో ఆ పాఠానికి తగినటువంటి భావన ఏది అంటే కణం గురించి పూర్తిగా ఆవిష్కరణ చేయడం కణం గురించి పూర్తిగా ఆవిష్కరణ చేసినప్పుడే కణము జీవము యొక్క మౌలిక ప్రమాణము అనేటటువంటి భావన విద్యార్థికి ఉపన్యాస పద్ధతిలో చేరుతుంది ఈ ప్రశ్న విద్యా ప్రమాణాలలో విలువలకు సంబంధించినటువంటి ప్రశ్నగా మనం గుర్తించాలి ప్రశ్న ఏమిటో చూద్దాం అనేక రోగాలను నిరోధించుట మరియు బాగు చేయడంలో వైద్య ఆరోగ్య శాఖల యొక్క పాత్ర గురించి పరిసరాల విజ్ఞాన బోధనలో విద్యార్థులకు వివరించుట ద్వారా వారిలో పెంపొందించగల విలువ ఏది అని అడుగుతున్నాడు ఇక్కడ ఏ పాఠ్యాంశం బోధిస్తున్నాడు అంటే అనేక రోగాలను నిరోధించడం రోగాలు రాకుండా ఏం చేయాలి లేదా రోగాలను ఎలా బాగు చేయాలి అనే దాని గురించి విజ్ఞాన శాస్త్రంలో ఉపాధ్యాయుడు విద్యార్థులకి వివరిస్తున్నాడు దీనివలన విద్యార్థులలో ఏ విలువ పెంపొందుతుంది అని చూసినట్లయితే విద్యార్థులు ఆ పాఠ్యాంశం ఆలకించిన తరువాత ఆ పాఠ్యాంశాన్ని ఉపయోగించుకుని రోగాలు బారిన పడకుండా జాగ్రత్త పడతారు అలాగే ఒకవేళ రోగం వచ్చినప్పటికీ దానిని ఎలా బాగు చేసుకోవాలో నేర్చుకుంటారు అంటే ఆ పాఠ్యాంశం వలన విద్యార్థికి ఏ విలువ కలుగుతుంది అంటే ఉపయోగితా విలువ కలుగుతుంది మరికొన్ని ప్రశ్నల విశ్లేషణతో మరొక ఆడియో ఫైల్లో